మెగా హీరో సాయి సాయిధరం తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా రిపబ్లిక్ దేవాకట్ట తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కావడం ట్రైలర్ ని చిరంజీవి విడుదల చేయడంతో అంచనాలు రెట్టింపయ్యాయి ప్రస్థానం వంటి పొలిటికల్ డ్రామాను కట్టించిన దేవకట్ట దర్శకత్వంలో భగవాన్ పుల్లారావు ఈ సినిమాను నిర్మించారు ఇక కథ విషయానికొస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రఖ్యాతిగాంచిన తెల్లేరు సరస్సు మూడు దశాబ్దాల తర్వాత కబ్జాకు గురవుతుంది దానిని రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు ఆక్రమించుకోవడంతో పాటు అందులో చేపలకు విష ఆహారం వేయడంతో దాని ద్వారా ఏర్పడిన వైరస్ అంతా పాకుతుంది ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖ అంటే రమ్యకృష్ణ రాష్ట పగ్గాలను చేపడుతోంది తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుంది ఆ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన పంజాభిరామ్ అంటే సాయితేజ్ రాజకీయ నాయకురాలు విశాఖ వానికి ఎలా బుద్ధి చెప్పాడు తదనంతర పరిణామాలు ఏంటి అనేదే మిగతా సినిమా ఇక నటినట్ల విషయానికొస్తే వ్యవస్థలోని లోటుపాట్లను తనదైన శైలలో చక్కగా చూపించాడు దేవకట్ట అవినీతిపరుడైన తండ్రిని కాదని తన కాళ్ల మీద తాను నిలబడే వ్యక్తిగా అభిరామ్ పాత్రలో సాయితేజ్ అదరగొట్టాడు అదే సమయంలో అతని తండ్రి దశరథ్ అంటే జగపతి బాబు ఎందుకు అవినీతి పరుడుగా మారాడో చూపించగా ఆ పాత్రలో జగపతి బాబు అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అన్నయ్యను వెతుకుంటూ విదేశాల నుండి వచ్చిన యువతి మైరా అంటే ఐశ్వర్య రాజేష్ పాత్రకు న్యాయం చేసింది ఇక ప్రాంతీయ పార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ మరో పవర్ఫుల్ పాత్రను ఇందులో పోషించింది కరుడు గట్టిన పొలిటికల్ లీడర్గానే కాకుండా క్లైమాక్స్ లో ఈ వ్యవస్థ మారదంటూ ఆమె వెలుబుచ్చిన ఆవేదన హృదయానికి హత్తుకుంటుంది ఆటో డ్రైవర్ మనిగా రాహుల్ రామకృష్ణ కనిపించేది కాసేపై గుర్తుండిపోయే పాత్ర బాబు భార్యగా ఆమెని ఆమె కూతురుగా చేతన నటించారు సుబ్బరాజు కలెక్టర్ గా శ్రీకాంత్ అయ్యంగార్ ఎస్పీగా మనోజ్ నందన్ ఎస్ఐగా గా పాత్రలో మెప్పించారు ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే సినిమాకు దర్శకత్వం కాకుండా కథ మాటలు అందించిన దేవకట్ట తాను రాసుకున్న దానిని చక్కగా ప్రజెంట్ చేశాడు ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఎంచుకున్న పాయింట్స్ అలాగే ప్రధాన తారాగణం నటన ఆలోచింపజేసే మాటలు నిర్మాణ విలువలు ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సరస్సు చుట్టూనే కథ తిరగడం నిరాశపరిచే క్లైమాక్స్ ఇక మొత్తంగా చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడ్డానికి అలవాటుపడిన వారి సంగతి పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ కు పొలిటికల్ డ్రామాను ఇష్టపడే వారికి రిపబ్లిక్ బాగా నచ్చుతుంది